ఇది మీకు ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఇచ్చాను. వీళ్ళందరినీ చూస్తే రామభక్తుల్లా కనిపించారు నాకు. అందుకని ఇది మీ ద్వారా వాళ్ళకి ఇప్పించాలని కోరిక. అదిగో జాతక తీయండియ్యా బాబు. వీళ్ళు చేస్తున్నటువంటి రామలీని ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ధర్మ ప్రచారానికి రాముడు ముగ్ధుడై ఆంజనేయ స్వామిని, ఆంజనేయ స్వామి ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి, భక్తికి ప్రతిరూపం ఎవరంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిని ఆయన దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. ఈ బొమ్మని మా ఇంట్లో చూసినప్పుడు ధర్మారావు గారు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నన్ను చూసి, ఏమండి ఆ ఫోటో నాకు ఒకసారి ఇస్తే నేను ఫ్రేమ్ కట్టించుకుంటానండి అన్నారు. నేనేమన్నానంటే ఫ్రేమ్ కట్టించగలిగిన శక్తి నాకు ఉందండి, నేనే కట్టించి ఇస్తానండి అని చెప్పాను. అది ఇది మన చీఫ్ జస్టిస్ గారి చేత వారికి ఇప్పించాలనే కోరికతోటి ఈ బొమ్మని వారికి నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను వారికి ఇది అందజేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐమ్ సారీ అండి. రామనేని ఫౌండేషన్ వారు మరి ఆయన దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం 1950 ప్రాంతంలోనే ఈ దేశాన్ని వదిలిపెట్టి అమెరికా దేశం వెళ్ళినప్పటికీ కూడా ఆయన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని ప్రోత్సహించాలా, అదేవిధంగా పిల్లలకి ప్రత్యేకించి తన రూట్స్ని మర్చిపోకుండా, తను ఎక్కడి నుంచి వచ్చాననేటటువంటి విషయం మర్చిపోకుండా తన సంస్కృతిని, తన భాషని, తన ఆచార సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలనేటటువంటి ఒక గొప్ప కోరికతోటి తన పిల్లలను పెంచాడు. ఆ పెంచినటువంటి పిల్లలే ఇవాళ మహావృక్షాల్లో నిలబడి తన తండ్రి గారు లేకపోయినప్పటికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది తెలుగు ప్రముఖులను గుర్తించి మరి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మీరు కనుక ఆ లిస్ట్ చూస్తే గత 20 సంవత్సరాలు పైగా అనేక మంది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలో ఉన్నటువంటి వాళ్ళు, మరి గుర్తింపు లేనటువంటి వాళ్ళు, గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం అనేటటువంటి చాలా గొప్ప విషయం. అటువంటి రామనేని ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఈ అవార్డు గ్రహీతల తరఫునే కాకుండా యావత్ తెలుగు ప్రపంచ ప్రజల తరఫున కూడా ఈ రామనేని ఫౌండేషన్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మాతృమూర్తిని, మాతృభాషని, మాతృదేశాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించి మన సంస్కృతిని, మన తెలుగు జాతిని, తెలుగు భాషని కూడా మరి మనం పరిరక్షించుకోవాలా, ఇవాళ అది చాలా ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే సమాజంలో అనేక రకమైనటువంటి ఈ సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే గురజాడ అన్నాడు, దేశం అంటే మట్టి కాదవి, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత సొంత లాభం తోడుపెట్టవై సమాజం కోసం పనిచేయవని చెప్పాడు. అటువంటి సాంప్రదాయాలని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దయచేసి భాషని, సంస్కృతిని మరి గుర్తించండి, మీ పిల్లలకి తెలుగు భాషను నేర్పండి, మీ పిల్లలకి ఇంట్లోనన్న తెలుగు భాషతో మాట్లాడి సంభాషించేటటువంటి అవకాశాన్ని చేయండి, తెలుగు సాహిత్యాన్ని చదవండి, తెలుగు భాషకు సంబంధించినటువంటి నాటకాలను కానీ, గేయాలను కానీ, మరి హరికథలు కానీ, బుర్రకథలు కానీ తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను ప్రోత్సహించండి. ఇదే నా సందేశం. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి చెప్పుకునేటటువంటి విషయం కాదు, మీకు అంత ఆ విషయాల గురించి అనవసరమైనటువంటి అనవసరం.
కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే భాషా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించమని చెప్పి ఒకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.